అండి నమస్తే నేను మీ స్వీటీ ఈరోజు తోక మిరియాల గురించి మాట్లాడుకుందాం అండి అంటే తోక మిరియాల అనే కాదు దీనికి చలో మిరియాల అని కూడా అంటారండి అంటే మిరియాలు వేడి చేస్తాయి తోక మిరియాలు చలో చేస్తాయి అన్నమాట అండి అయితే దీంతో మనకి చక్కగా ఒక మంచి డ్రింక్ తయారు చేసుకొని ఒక 1 ఇయర్ పాటు నిలవ ఉండేలాంటి డ్రింక్ అన్నమాట అండి ఇది తయారు చేసుకొని వేడి చేసినప్పుడల్లా మనం वाटर कलुपुकोनि तागडं सो ई मिरियालु एला उंटुंदी दानि टेस्ट एंटी दीनि प्रासेस एंटी अनेदी ई वीडियोलो अयिते चूद्दामंडी ई तोक मिरियालु एंटंटे मनकि బాగా ఎండబెట్టుకున్న తర్వాత పొడి చేసుకున్నాం అనుకోండి ఈజీగా పొడిమైపోద్దన్నమాట అండి మామూలుగా షాప్ దగ్గర నుంచి తెచ్చేసుకొని పొడిని చేసుకుంటే కొంచెం కచ్చబిచ్చగా అవుతుంది పొడిం సరిగ్గా అవదన్నమాట అందుకని చెప్పి ఎండలో పెట్టుకున్న తర్వాత పొడిని చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా పొడిమైపోతుంది అయితే ఈ తోక మిరియాలు మనకి ఈజీగానే షాపుల్లో అవైలబిలిటీగా ఉంటది ఒకవేళ దొరకలేదు అని అనుకుంటే గనక ఆయుర్వేదం షాపులని ఎక్కడైనా ఉంటే గనక కంపల్సరీ మీకు అక్కడి తోక మిరియాలు అయితే దొరుకుతాయండి ఈ తోక మిరియాలు ఒక 10 గ్రాములు తీసుకోండి అలాగే ఒక 100 గ్రాముల బెల్లం తీసుకోండి ఇది నేను యాక్చువల్లీ ఏంటంటే ఇన్స్టాలో చూశాను ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం అనుకున్నాను అన్నమాట అండి సో నేను ఇలా తెచ్చుకొని వాళ్ళు చెప్పినట్టుగానే నేను ట్రై చేశాను ఫస్ట్ ఈ తోక మిరియాలు తెచ్చి ఎండలో పెట్టి బాగా ఎండని ఇచ్చిన తర్వాత పొడిని చేస్తా పొడి అయితే ఇట్లా అయ్యిందండి ఒక 100 గ్రామ్స్ అయితే నేను బెల్లం తీసుకున్నానండి ఆ బెల్లం తీసుకొని వాళ్ళు కొంచెం జిగురు పాకం వచ్చేలాగా మరిగించమన్నారు సో ఎందుకంటే నేను కొంచెం వాటర్ అనేది తక్కువే వేశాను కొంచెం మనకు ఒకవేళ కావాలి అని అనుకుంటే కాస్తంత వాటర్ యాడ్ చేసుకున్నా తప్పలేదండి ఇందులోను యాక్చువల్ గా నేను వాటర్ కంటెంట్ తక్కువ యాడ్ చేయడలో కొంచెం థిక్గా అయినట్టు అయ్యింది పేస్ట్ సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేసుకుంటే గనుక మీరు వాటర్ లో కలుపుకునేటప్పుడు ఈజీగా కలిసిపోతుంది అన్నమాట అండి మనం చేసుకునే ఈ మిరియాల పాకం ఏంటంటే మనకు 1 ఇయర్ పాటు నిలవ ఉండాలి కాబట్టి కొంచెం ఒక మోస్తరు పాకం వస్తే సరిపోద్దన్నమాట అండి మరి థిక్ పాకం అనుకోండి మనం చేసే ఈ లిక్విడ్ అంతా కూడా థిక్ ఫామ్ లో అయిపోద్దన్నమాట అండి అందుకని చెప్పి కొంచెం వాటర్ చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకొని కొంచెం ఒక మోస్తరు తీగ పాకం వచ్చే వరకు మనం ఈ బెల్లాన్ని కలిపేసుకోవాలండి మనకి బెల్లం అనుకున్న పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టి దించేసుకున్నానండి దించేసుకున్న తర్వాత ఈ తోక మిరియాల పొడి ఏదైతే ఉందో ఈ తోక మిరియాల పొడిని దాంట్లో వేసేస్తున్నానండి ఎలా వేసేసుకున్నా మనకి ఇది ఈ పాకంలో కలవదో ముద్ద కట్టేస్తుందా అలా ఏమీ ఉండదండి జస్ట్ మనం అది వేసేసిన తర్వాత ఇలా కలిపేస్తే ఈజీగానే దీంట్లో కలిసిపోయిందండి ఇలా కలిసిపోయిన తర్వాత ఈ పాకం అంతా కూడా చల్లారిన తర్వాత మనం ఏదైనా గాజ్ బాటిల్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇది మనకి 1 ఇయర్ పాటు అయితే ఉంటుందండి కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ అండి ఇదేమీ మన వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తాగితే గనక మనకి ఏదో ఒక 3-4 నెలలు వస్తుంది లేకపోతే గనక రోజు తాగినట్లయితే గనక ఇది మనకి అసలు నెల కూడా రాని లిక్విడేనండి ఇది ఈ తోక మిరియాల పొడిని కలిపిన తర్వాత అయితే మనకి ఇది ఎలా ఉందండి కొంచెం థిక్ థిక్ గా ఉన్నట్టుగానే ఉంది ఇది చల్లారిన తర్వాత అయితే సేసాలోకి ఎత్తేసుకుంటాను నేను ఇంకోటి ఏంటంటే ఈ బెల్లం పాకంలో ఈ మిరియాల పొడి ఈ చలం మిరియాల పొడి ఏదైతే ఉందో అది కలిపినప్పుడు ఇది ఫ్లేవర్ ఎలా వచ్చిందంటే ఫ్లేవర్ అని కూడా అనకూడదు దాన్ని కళ్ళకి చల్లగా అనిపించింది అన్నమాట అండి అది మనం చూసారా దేవుడు గుళ్ళో కది వెళ్ళినప్పుడు అక్కడ ఒక కర్పూరం స్మెల్ మన కళ్ళకది ఎంత కూల్గా అనిపిస్తుందో అంత కూల్గా అనిపించినట్టు అనిపించింది నాకు ఈ చలవ మిరియాల పొడిని బెల్లం పాకంలో కలిపినప్పుడు ఫైనల్గా అయితే ఈ చలవ మిరియాలతో తయారు చేసిన లిక్విడ్ అయితే నాకు ఇలా అయ్యిందండి
ఇది చిన్నది కాఫీ బాటిల్లో నేను స్టోర్ చేసుకున్నాను పెద్ద ఎక్కువ క్వాంటిటీ కూడా రాలేదనుకోండి సో ఇలా స్టోర్ చేసుకొని దీని అయితే ఫ్రిజ్ లో పెట్టేసాను అయితే నాకు గిన్నెలో ఉన్న దాంట్లో నేను కొంచెం వాటర్ వేసి అసలు తాగి అది ఎలా ఉంటది కూడా మీకు దీంట్లోనే చెప్తానండి ఫైనల్ గా ఈ తోక మిరియాల లిక్విడ్ లో నేను ఒక అర కప్పు వాటర్ అయితే కలిపానండి కలుపుకొని తాగినప్పుడు ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే మనకి పచ్చ కర్పూరం రుచి చూస్తే మనకి ఎలా ఉంటుందో ఒక రకమైన చలవదనం కింద అనిపిస్తుంది సో అలా అనిపిస్తుంది తాగిన తర్వాత కొంచెం లైట్ గా చిరుచేదుగా కొద్దిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి పుదీనా ఫ్లేవర్ ఉంటుంది చూసారు ఆ పుదీనా ఫ్లేవర్ మనకి గొంతులో అంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది తర్వాత నోరంతా కూడా చాలా క్లీన్ గా నీట్ గా ఆ ఫ్లేవర్ అయితే చాలా సేప్ నాకు అలానే నోట్లో ఉంది అనిపిస్తుందండి सो टोटल एंटे मिरियाल की चलव मिरियाल की चला अंत चाला डिफरेंस इंकोटे गमन तोक मिरियालो कोई आयल कंटेंट उ सो मन इला कलपनपू वाटर मेरस्तन बेलो एलागो आई उबी खचिंग मिरी उ सो इपड़कते इदे ना वीडियो अंक मंच वीडियो तो मे मुंटा मे स्वीटी।